ఇదే అనమాట మనం నేను అప్లోడ్ చేసిన వీడియో సో మొత్తానికి గైస్ ప్రతి ఒక్కరు లైక్ చేయాలి గైస్ లైక్ చేస్తేనే మీరు డైమండ్ గెలుచుకోవడానికి చాలా సింపుల్ అయితే ఉంటుంది అన్నమాట సో మొత్తానికి లింక్ అయితే కాపీ చేస్తాం అనమాట సో వదిలేసి అండ్ రాండమ్ కామెంట్ పిక్కర్లో అయితే మనం విన్నర్ని అయితే చూద్దాం ఎవరైనా చెప్పేసి సో గైస్ ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో కామెంట్తో పాటు గేమ్ ఐడిని కూడా టైప్ చేయడం మర్చిపోతున్నారు సో ప్రతి ఒక్కరు ప్రతి వీడియోలో చెప్పడమే సో ప్రాబ్లం ఇది కూడా చెప్దాం సో మొత్తానికి విన్నర్ ఎవరు 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 అని చూసుకున్నట్లయితే గణేష్ రెడ్డి సో మొత్తానికి అయితే తన ఐడియా అయితే ఇచ్చేసాడు సూపర్ బ్రో మొత్తానికైతే నీకు హండ్రెడ్ డైమండ్స్ అయితే వచ్చాయి సో ఈ వీడియోలో కూడా హండ్రెడ్ డైమండ్స్ అయితే ఉన్నాయన్నమాట సో మీరు కూడా కాంపిటీషన్లో లో మీ గేమ్ అడిగింది టైప్ చేయండి సో మొత్తానికి రండి ఇంకోబేటర్ పేజ్ ఎం టెన్ ఫోర్టీన్ అయితే వచ్చింది సో మొత్తానికి అయితే ఎం టెన్ ఫోర్టీన్ పేజ్ ఈవెంట్ అయితే ఇంకోబేటర్లో అయితే తీసుకొచ్చాడు అనమాట మొత్తానికి మనకి ఫ్రీగా ఇవ్వాల్సిన గని వీడితే డైమండ్స్ పెరగాలని చెప్పి ఇంకో బేటర్లకి తీసుకొచ్చాడు ఇంకోపేటర్ లో మామూలుగా నేను స్కార్ స్కార్ ఇంకా బ్లడ్ మూన్ ఉంది కదా సో అదొస్తుందా అనుకున్నాను సో చూద్దాం మనకైతే ఇచ్చేసాడు కదా మనం ఇంకేం చేయలేం సో అంతే కాకుండా మనకైతే డైమండ్ డైమండ్రాయిలకి అండ్ ఒక చింగిల్ ఒక అయితే ఇచ్చాడు సో అది కూడా చూద్దాం దాన్ని కూడా మనం ఓపెన్ చేద్దాం ఓపెన్ చేయడానికి ట్రై చేద్దాం సో గైస్ ప్రతి ఒక్కరు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గేమ్ ఐదు మీ యొక్క నేమ్తో పాటు మీ గేమ్ ఐడియన్ కూడా టైప్ చేయడం మాత్రం మర్చిపోకండి అప్పుడే మీరు గైమ్ తెలుసుకోవడానికి మీకైతే చాలా సులభంగా అయితే ఉంటుందన్నమాట సో రెండు గైస్ ఇంకా వీడియోలోకి అయిపోయేసి సో ఎం టెన్ ఫోర్టీన్ మనకు వస్తుందా రాదా లేదా ఆ పాప అన్న వస్తుందా రాదా అని చూసేద్దాం సో రెండు గైస్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మీరు కూడా లాగా మనీ ఎర్న్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఆ లింక్ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా మనీ అయితే ఎర్న్ చేయొచ్చు సో దీనిలో చాలా రకాలుగా మనీ అయితే ఎర్న్ చేయొచ్చు ఇక్కడ గేమ్స్ ఆడడం అండ్ టోర్నమెంట్స్ ఉంటాయి హ్యాపీగా అయితే మీరు మనీ ఎర్న్ చేయొచ్చు లేట్ చేయకుండా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది డౌన్లోడ్ చేసి వెంటనే మీరు కూడా ఎర్న్ చేయడం స్టార్ట్ చేయండి రెడీగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో మొత్తానికి అయితే మనం వెళ్ళేసి ఇంక్యుబేటర్ ఓపెన్ చేద్దాం సో ఇంక్యుబేటర్ ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా అయితే ఉంటుంది నాకు దీన్ని చూస్తుంది ఏడు బుదా వస్తుంది ఎందుకంటే దీనికి చాలా అంటే చాలా డైమండ్స్ ఖర్చు పెట్టాలి సో మొత్తానికైతే రెడ్ కలర్ మాత్రమే మంచి గన్ అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే దానికి రేట్ ఆఫ్ ఫైర్ చాలా ఎక్కువ సో మిగతా గన్స్ అన్నిటికి చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది సో దాన్ని యూజ్ చేయాలంటే మనకి అంత అద్భుతంగా ఉండదు నేను ఎం 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 టెన్ ఫోర్టీన్ లవర్ కాదు కాబట్టి నేను దాన్ని యూజ్ చేయడం లేదు అండ్ మీకు కొంతమంది ఉంటారు కదా సో ఎం టెన్ ఫోర్టీన్ ఉంటేనే చాలు అని చెప్పేసి సో అలాంటి వాళ్ళ కోసం స్పిన్ చేయాలంటే నేను ఎక్కువ స్పిన్ చేయను ఎందుకంటే డైమండ్స్ కూడా మన దగ్గర చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి నేనైతే స్పిన్ చేయను అనమాట సో మీరు స్పిన్ చేయాలనుకుంటే స్పిన్ చేయచ్చు సో మేబీ ట్రై చేస్తాను మనకు ఒకవేళ లక్ ఉంటే తీద్దాము లక్ లేకపోతే ఏం చేయలేం సో ఫస్ట్ ఒక ఫార్టీ డైమండ్స్ పెట్టి స్పిన్ చేస్తున్నాను సారీ మనకు ఇంక పెట్టర్ వచ్చేస్తున్నాయి కదా ఓకే సో ఏదో డ్రయర్ ఇచ్చాడు ఆ డ్రయర్తో మనం ఏం చేయలేంలే నెక్స్ట్ ఇంకొకటి ఏం రాబోతుంది అరే చింగిలాగా బెలాపి ఏదన్నా ఎవరా అంటే ఏంట్రావావు వీడు సో ఇంకా ఏదన్నా ఒక కనీసం ఎలో స్టోన్ అయినా ఇస్తే మేబీ బాగుంటుంది సో స్టోన్ కూడా ఇవ్వడం లేదు అండ్ ఓకే గన్ స్కిన్లో కార్ ఎయిట్ టూ డేస్ ఆల్రెడీ మన దగ్గర ఇలాంటి గన్ స్కిన్స్ అన్నీ ఉన్నాయి సో కొత్తగా మనకి ఎందుకో ఇవన్నీ సో పాత విషయాల్ని మనం తీసుకురాకూడదు సో కొత్త విషయాన్ని తీసుకురావాలి మే చే ఏంది బ్రో వీడు ఇలా చేస్తాడు ఏంటి బ్రో అరే బాయ్ ఇవ్వరా బాయ్ బాయ్ సో మొత్తానికి అయితే అర్థం అయిపోయింది ఫార్టీ ఫార్టీ తిప్పుకుంటూ పోతే మన ఆస్తులు అమ్ముకోవాలి సో వన్ ఎయిటీ డైమండ్స్ తిప్పుదాం సో వన్ ఎయిటీ డైమండ్స్ తిప్పితే మనకైతే అండ్ కొద్దిగా బాగుంటుంది అనమాట సో చూద్దాం అండ్ వన్ ఎయిటీ డైమండ్స్ కన్నా వస్తుందా రాదా అని చెప్పేసి సో రావాలి 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 అరే వా ఏంటి వా బాక్స్లో వస్తాయి బాయ్ ఓకే మొత్తానికి ఒక ఎల్లో స్టోన్ ఇచ్చిందా బా ఓకే కంగ్రాచులేషన్స్ బ్రో కృష్ణ జో నీకైతే ఎల్లో స్టోన్ వచ్చింది ఎల్లో స్టోన్ పెట్టుకుని నేను రా చేసేది ఎల్లో స్టోన్ పెట్టుకుని నేను ఏం చేయమంటారు చెప్పండి ఒక బ్లూ ప్రింట్ అన్న వస్తే కనీసం ఒక గన్ నాకు ఒక గన్ వచ్చిందని నేను పెద్ద బందాగా తిప్పుకుంటాను నేను కూడా ప్రో ప్లేయర్ అని చెప్పి బట్ రాలేదే మనం ఏం చేయలేం సో మొత్తానికి అయితే చూద్దాం మన దగ్గర ఒక ఉన్నాయి ఇంకా ఎనిమిది వందల డైమండ్లు ఉన్నాయి కానీ ఎనిమిది వందల డైమండ్లు మనం ఏం చేయాలో చూడాలన్నమాట సో అయితే అండ్ ఇంకా ఏమున్నాయి మొత్తానికి ఎనిమిది వందల డైమండ్కి వచ్చేసినాం మళ్ళీ ఒక్కసారి స్పిన్ చేస్తాను ఇదే లాస్ట్ టైము మనకు వద్దు మనం నేరుగా పాప దగ్గరికి వెళ్ళిపోదాం ఇదంతా వద్ద అబ్బా మనకి మనకి డైమండ్లో బొక్క సో ఎట్టని ఏంటైనా ఓహన్ సో అందుకని చెప్పి నేను ఇంట్రెస్ట్ చూపించలేదు ఓకే మొత్తానికైతే సిక్స్ వచ్చేసాయి అబ్బా వా ఈ గన్ క్రియేట్స్ అంతా నాకు అవసరం కూడా లేదు అండ్ సో నాకు ఎందుకో దీనికి మించి ఓపెన్ చేయాలని కూడా అనిపించట్లేదు సో నేరుగా ఇంకా పాప దగ్గరికి వెళ్ళిపోదాం ఆ పాప దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అదన్నా నన్ను కరణిస్తారా లేదంటే హోరా అంటారా నేను చూద్దాం ఒకసారి అండ్ ఇంకేమైనా ఉన్నాయా ఏం లేదు సో మొత్తానికి మీకు ఎవరికైనా అండ్ ఇంక బెటర్లో కొన్ని స్ప స్పిన్లకి ఏదైనా వచ్చిందా లేదా మీరు ఎవరైనా రెడ్ కలర్ గన్ స్కిన్ అయితే కొన్నారా అనేది కామెంట్ సిక్స్లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను నేనైతే దాని నుంచి ఇంకా ఖర్చు పెట్ట తెలుసుకోలేదు సో మొత్తానికి మన దగ్గర సిక్స్టీన్ కార్స్ అయితే ఉన్నాయి సో దీంతో మనం ట్రై చేద్దాం మనం ట్రై చేసిన తర్వాత వస్తుందా లేదని చెప్పి మనం ట్రై చేయాలన్నమాట సో మొత్తానికి ఫస్ట్ స్పిన్కి అయితే రాలేదు అండ్ సెకండ్ స్పిన్కు ట్రై చేయదని చూద్దాం సో ఈ పాప అది వచ్చేయాలి వచ్చేయాలి అరే పాప నిజంగా వస్తుందేమో ఇక తీసి అరే బాయ్ కంగ్రాచులేషన్స్ అంట వచ్చేసింది పాప నాకు తెలుసు ఎప్పుడు అది మనం వంటతోనే ఉంటుంది చింగిలాగా విలాపి సో మొత్తానికి అయితే పాప కూడా మనకు వచ్చింది సో చూద్దాం ఆహా కుంఫు కుంఫునా కుంఫూనా ఏదో ఒకట్లే సో మొత్తానికి అదైతే వచ్చింది చూద్దాం ఒకసారి పాపకి డ్రెస్ చేసి ఎలా ఉందో సో ఏ పాపకి వేద్దాం మన దగ్గర ఒక ఐదారు మంది ఉన్నారే ఈ పల్లెకి వేస్తే ఆ పిల్లలు ఒప్పుకోదా వేస్తే ఈ పిల్లలు ఒప్పుకోదాం సర్లే ఏదో ఒకటి మొత్తానికి ఎవరికో ఒకరికేద్దాం అండ్ కొత్తగా వచ్చింది కదా సో మనం కొద్దిగా కొత్త వాళ్ళని కొద్దిగా ఎంకరేజ్ చేయాలి లేదంటే మనం అస్సలు ఒప్పుకోరనమాట అండ్ వెళ్దాం సరే దీన్ని తిప్పుదాం ఇంకోసారి ఇంకోసారి తిప్పి చూద్దాం ఏదైనా అదృష్టం ముందు ఏమైనా ట్రై చేద్దాం బ్యా బ్యా అరే బాయ్ అరే బాయ్ లేదు అస్సలు లేదు వాడు ఫిక్స్ అయిపోయాడు జోకి ఒక ఐదు వేల డైమండ్లు పొక్క పెట్టాలి జోకి ఐదు వేల డైమండ్లు ఖర్చు పెట్టాలని చెప్పి వాడు ఫిక్స్ అయినట్టు నా డలింగ్స్ సో అందుకని చెప్పి ఇంకా దీని మీద ప్రయోగాలు చేయడం తెలుసుకోలేదు ఎందుకంటే మన దగ్గర డైమండ్స్ కూడా ఫసకైపోయాయి కాబట్టి సో మీరేమంటారు తిప్పమంటారా నెక్స్ట్ వీడియోలో చెప్పండి కావాలంటే లేదు బ్రో నువ్వు ఖచ్చితంగా తిప్పేతి చూడాలి అని మేము చూడాలి బ్రో మీకు ఎన్ని టైమ్ల కోసం చెప్పారంటే తిప్పేద్దాం ఏం కాదు పర్లేదు ఏం కాదు సో ముందుగా లేచి మనం పాపకైతే వేద్దాం సో కొత్త పాప వచ్చింది కదా క్లూ ద క్లూ క్లూ ద హ్యాకర్ సో మొత్తానికి పాపకేద్దాం ఎక్కడుంది అడ్రస్ ఆల్ట్ ఓకే హెయిర్ స్టైల్ వెరైటీగా ఉందబ్బా కానీ ఆ టొప్పి ఏదో కవర్ చేస్తుంది హెయిర్ స్టైల్ని అంటే ఇదే అనమాట ఆ డ్రెస్ సో ఈ డ్రెస్ మీకు నచ్చిందా గాయస్ ఎందుకంటే నేను వాడిన ఫీమేల్ క్యారెక్టర్ వాడటం కదా మనం అలోక్ అనమాట సో అలోక్తోనే మనం చేయబోయేదంతా సో ఇదే గాయ్స్ ఈ వీడియో సో ఈ వీడియో మీకు బాగా నచ్చిందనుకుంటున్నాను ఇంతవరకు మీరు కానీ లైక్ చేయకుండా ఉంటే వెంటనే లైక్ చేసేసేయండి అప్పుడే మరిన్ని వీడియోస్ మీ ముందుకి త్వర త్వరగా అనమాట సో మొత్తానికైతే ఇది ఈ వీడియో మీరు కామెంట్ చేసిన ఇంకా కామెంట్ చేయకుండా కామెంట్ చేసేసేయండి ఒకవేళ కామెంట్ చేసి కామెంట్ చేసి కూడా మీ గేమ్ ఐడి టైప్ చేయకుండా ఉంటే మీరైతే డైమండ్స్ గెలుచుకోలేరు ఇంకొక విన్నర్ గెలుచుకుని వెళ్ళిపోతారు అనమాట మళ్ళీ ఒక అద్భుతమైన వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను అంతవరకు సెలవు అడ బాబాయ్ లవ్ యూ సో మచ్ గైస్ లవ్ యూ లవ్ యూ సో మచ్